గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. నేను సాయి. ముందుగా టాప్ స్టోరీస్ చూద్దాం. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. కర్నూలు పర్యటనలో ప్రత్యేక హోదా, విభజన హామీలే అస్త్రాలుగా బహిరంగ సభలో ప్రసంగించారు. హస్తం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకమని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వారణాసి అభివృద్ధి చెందలేదన్నారు ప్రధాని మోడీ. వారణాసిలో పర్యటిస్తున్న మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాను ఎంపీ అయిన తర్వాతే వారణాసి ప్రగతి సాధిస్తోందని తెలిపారు. రఫెల్ డీల్పై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మరోసారి మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నిజాలను తొక్కిపెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటనీ ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలను మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో కనీసం 20 మందిని మార్చేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను ప్రకటించిన వెంటనే టీఆర్ఎస్ పాత అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థులను తెర మీదకు తెస్తారా? అందుకే చాలా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని మొదలు పెట్టలేదా? టికెట్ల మార్పు ఆలోచన వల్లే అభ్యర్థులను ప్రచారానికి వెళ్లడియడం లేదా? టికెట్ కట్ చేయాల్సిన 20 మంది తాజా మాజీల జాబితాను కేసీఆర్ రెడీ చేశారా? క్యాడర్ మెచ్చిన లీడర్లెవరు? ప్రజాకర్షక నేతలెవరు? బీఫామ్ ఎవరికి దక్కేను? గులాబీ దళపతి ఎవరిని మెచ్చేను? ఇదే ఇవాల్టి లీడ్ స్టోరీ. టీఆర్ఎస్ అభ్యర్థులను మార్చేందుకు రంగం సిద్ధమైందన్న ఊహాగానాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టికెట్లిచ్చిన అభ్యర్థుల్లో కనీసం 20 మంది గెలిచే అవకాశాలు లేవని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తుండటమే ఇందుకు కారణమట. గెలిచే అవకాశం లేని అభ్యర్థులను మార్చాలని కసరత్తు మొదలుపెట్టారట కేసీఆర్. కానీ ఇప్పుడే అభ్యర్థులను మారిస్తే వారు తిరుగుబాటు చేసి పార్టీకి నష్టం చేసే ప్రమాదముంది. అందుకే వారికి ఇతర పార్టీల టికెట్లు దక్కకుండా చేయాలనే లక్ష్యంతో పాత అభ్యర్థులనే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి మహాకూటమిగా ఏర్పడుతున్నాయి. ఈ 4 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీ అభ్యర్థులను మార్చేందుకు కేసీఆర్ వ్యూహరచన చేశారు. విపక్షాల అభ్యర్థులు ఖరారయ్యాక టీఆర్ఎస్ అభ్యర్థులను మార్చినా వారు తిరుగుబాటు చేయలేరు. పార్టీలు మారినా వారికి టికెట్లు దక్కవు. అందుకే ప్రకటించిన అభ్యర్థులను మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. టికెట్ కోల్పోయే అభ్యర్థులను బుజ్జగించి తర్వాత వారి స్థానాల్లో కొత్త పేర్లను తెరమీదకు తీసుకొస్తారనే చర్చ టీఆర్ఎస్ పార్టీలో ఊపందుకుంది. ఇక టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 20 మందిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందనే వాదనలు వస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో వారు పోటీ చేసిన ఓటమి ఖాయమనే అంచనాకు కేసీఆర్ వచ్చారు. టికెట్ల మార్పు కొలిక్కి రాకపోవడంతోనే కేసీఆర్ ప్రచారాన్ని చేపట్టలేదు. అభ్యర్థుల మార్పు తర్వాతే కేసీఆర్ 50 రోజులు 100 నియోజకవర్గాల కార్యాచరణ మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే సీట్లు కోల్పోయే 20 మంది అభ్యర్థులు ఎవరని గులాబీ నేతలంతా టెన్షన్ పడుతున్నారు. టికెట్లు కోల్పోయే జాబితాలో ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, జనగాం, ములుగు, మహబూబాబాద్ సిట్టింగులకు కోత పెట్టే యోచనలు గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే స్టేషన్ ఘన్పూర్ నుంచి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహబూబాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యేలైన కవిత, సత్యవతి రాథోడ్లలో ఒకరిని బరిలో దించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలోనూ టికెట్ల రగడ రాజుకుంది. ఇందులో భాగంగానే ఆర్మూర్, బాల్కొండ సిట్టింగుల్లో ఒకరికి టికెట్ గల్లంతవుతుందని కొందరు నేతలు చెబుతున్నారు. అక్కడి నుంచి ఈ మధ్య పార్టీలో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి టికెట్ ఇస్తారని భోగట. కరీంనగర్ లోని రామగుండం టికెట్ సోమారపు సత్యనారాయణకు కట్ చేసి పార్టీలో మొదటి నుంచి ఉన్న ఓరుగంటి శంకర్ కు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జోరందుకుంది. ఇక పెద్దపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చురుకుగా ఉండలేకపోతున్నారు. వేములవాడలో చెన్నమనేని రమేష్ కు ఇంకా పౌరసత్వ చిక్కులు పోలేదు. అందుకే ఈ 2 నియోజకవర్గాలకు కొత్త పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చింతా ప్రభాకర్ పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన ప్లేస్ లో మరొకరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇటు ఉప్పల్ సీటు దక్కించుకున్న సుభాష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చే స్థితిలో లేరు. అందుకే ఆయన్ను మార్చి మేయర్ బొంతు రామ్మోహన్ కు లేదా బండారు లక్ష్మారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. ఇలా కనీసం 20 స్థానాల్లో అభ్యర్థులను మార్చితే తప్ప మరోసారి అధికారం కష్టమని తేలడంతో పాత అభ్యర్థులను బుజ్జగించిన తర్వాత
కొత్త పేర్లను ప్రకటించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. రైట్, ఓవైపు టీఆర్ఎస్ కసరత్తు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీ మహాకూటమిగా ఏర్పడడం, ఇంకోవైపు బీజేపీ ఒంటరి పోరాటం, వెరసి తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం చాలా వాడి వేడిగా కనబడుతోంది. ప్రస్తుతం మూడు అంశాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. నంబర్ వన్, ఓవైపు టీఆర్ఎస్ అభ్యర్థుల్లో అనుమానాలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఆశాబహుల ప్రయత్నాలు కూడా జోరుగానే సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడున్న 105 మంది అభ్యర్థుల్లో 20 మందిని దాదాపుగా పక్కన పెట్టే అవకాశాలే ఉన్నాయని స్పష్టమైన సంకేతాలు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తున్న నేపథ్యంలో నిజంగా ఈ గందరగోళానికి కారణమేంటి? ఎందుకు అభ్యర్థుల్ని ప్రకటించారు? ఎందుకు బీఫామ్ వచ్చేదాకా వేచి చూసే పరిస్థితి కనబడుతోంది? గులాబీ బాస్ వ్యూహం ఏమై ఉంటుంది? నంబర్ టూ, కర్నూల్లో ఈరోజు రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశమే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఆ అంశానికి సంబంధించి ప్రత్యేక హోదాపైనే పెడతారని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. గతం నుంచి కూడా ప్రత్యేక హోదా మేము అధికారంలోకి వస్తే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ కూడా ఇంతకు ముందు కూడా ప్రకటించడం జరిగింది. ఈ ప్రత్యేక హోదా హామీ కాంగ్రెస్ టీడీపీ చెలిమికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? గతంలో రాష్ట్రాన్ని విడగొట్టారన్న నెపంతో ఆ కారణంగా సెటిలర్లు చాలా వరకు హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో ఉన్న సెటిలర్లు చాలా వరకు కాంగ్రెస్ నుంచి దూరమయ్యారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న సందర్భంలో సెటిలర్లు మళ్ళీ కాంగ్రెస్ శిబిరానికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? నంబర్ త్రీ, ఓవైపు బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది, ముందస్తుకి సంబంధించి బీజేపీ అధినాయకత్వం ముందస్తును ఖరారు చేసే దిశగానే అడుగులు వేసినట్టుగా ఇప్పటి వరకు సమాచారం వస్తోంది. అయితే రాబోయే రోజుల్లో వారి వైఖరి మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ముందస్తు ముంచుతోంది, ముంచే అవకాశం ఉంది బీజేపీని అనే ఒక చర్చ కూడా బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్నట్టు సమాచారం వస్తున్న నేపథ్యంలో ముందస్తు వల్ల బీజేపీ మునుగుతుందా లేక రాబోయే రోజుల్లో అనూహ్యంగా పుంజుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ మూడు అంశాల గురించి మనం చర్చించబోతున్నాం. ఫస్ట్, ప్రస్తుతం మనకు భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ గారు అండ్ తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు చలమారెడ్డి గారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేష్ గారు మరియు బీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు మనకు వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే వేణుగోపాల్ రెడ్డి గారు, నరేష్ గారు, చలమారెడ్డి గారు అండ్ సతీష్ మాదిగ గారు. చర్చ ఓవరాల్గా తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓవైపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వ్యక్తులు, మరోవైపు అదే నియోజకవర్గంలోని ఆశావహులు, ఉద్యమ నేపథ్యంగా వచ్చిన నాయకులు వారి వారి ప్రయత్నాల్లో నిమగ్నమైపోయారు, ప్రజల్లోకి వెళ్లడానికి కసరత్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు ఈ అనుమానాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు కానీ అటు కాంగ్రెస్ లేదా మహాకూటమి నుంచి అభ్యర్థులని ప్రకటించిన తర్వాత మళ్ళీ మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. బీఫామ్ చేతికొచ్చేంత వరకు క్లారిటీ ఉండే అవకాశం లేదు అనేది అందరూ చెబుతున్న మాట. కానీ పైకి మాత్రం లేదు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది, ముందుకెళ్తున్నది అనే ఒక మాటని మాత్రం ఎక్కువగా టీఆర్ఎస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు టీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? మా ప్రతినిధి చైతన్య వివరాలు అందిస్తారు. చైతన్య, ఫస్ట్ టీఆర్ఎస్ లో 20 మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని మార్చే అవకాశాలు ఉన్నాయనే ఒక చర్చ నడుస్తోంది. దానికి సంబంధించి స్పష్టంగా స్పష్టమైన సోర్స్ నుంచి ఈ సమాచారం వస్తుంది అనుకోవచ్చా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కూడా ఒక అంటే ప్రగతి భవన్ లో కానీ అలాగే కేటీఆర్ కి సంబంధించిన నాయకుల నుంచి కూడా వచ్చే విషయం ఏంటంటే ప్రధానంగా కూడా ఎవరైతే సర్వేలో వెనుకబడి ఉన్నారో ఎమ్మెల్యేలు వారందరికి కూడా ఇంతకుముందు సిట్టింగ్ లకే సీఎం కేటీఆర్ టికెట్ కేటాయిస్తానన్నారు. దాని ప్రకారంగా మాత్రం 105 మందికి టికెట్ కేటాయించాం. కానీ తాజా సర్వేలో ఏదైతే ఇంటెలిజెన్స్ వారితో టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా చేయించుకున్న కొన్ని సర్వేల ప్రకారంగా కూడా చాలా చోట్ల కేసీఆర్ పనితీరు మీద చాలా మంచాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు ఎవరైతున్నారో వారిపైన ప్రజలు చాలా విముఖత చూపెడుతున్నారనే విషయం
విషయం కూడా సర్వేలో స్పష్టమైనట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా 20 మంది ఎవరైతే టికెట్ 105 మంది అభ్యర్థుల జాబితాలో ప్రకటించిన పేర్లు 20 మంది కూడా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 20 స్థానాలకు కూడా ఇప్పటిదాకా కొత్త వారిని కూడా పార్టీలోకి వచ్చిన వారిని టికెట్లు కొంతమంది కేటాయిస్తారు. అలాగే కొంతమందికి టికెట్ కేటాయించలేని వారిని కూడా తీసుకొని వారు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ప్రధానంగా ఏదైతే తెలంగాణలోని తెరాసలోని వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడిన ముద్రెడ్డి యాదగిరిరెడ్డి పోటీ చేసిన ఏదైతే జనగామ స్థానం ఉందో ఆ స్థానాన్ని కూడా ప్రధానంగా మార్చే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యనే వివాదాస్పదంలో చిక్కుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఎవరైతే రాజయ్య ఉన్నారో ఆయన సీట్ ను కూడా తీసేసి ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా తీసేసి వేరే వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వాదనలు వినబడుతున్నాయి. అలాగే మొన్నటిదాకా జరిగిన బాలకృష్ణ టికెట్ కేటాయింపులో నల్లాల ఓదేలు వర్గీయులు ఏ విధంగానైతే అసంతృప్తి చేపట్టారో ఆయనను కూడా కేసీఆర్ ఒక సెంటిమెంట్ ద్వారా కూడా బుజ్జగించడం జరిగింది. అంటే ప్రధానంగా పార్టీ ఫస్ట్ నుంచి కూడా కార్యకర్తలు నమ్ముకునే ఉంది, మీలాంటి కార్యకర్తలు అందరూ కూడా ఇలా వ్యతిరేకం అవుతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది, పార్టీకి నన్ను నమ్ముకొని మీరు అందరూ కూడా ఉండండి అని చెప్పేసి కూడా కేసీఆర్ వాళ్ళందరికీ హామిచ్చారు. అలాగే తూర్పు నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కూడా కొండసురకు ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు కూడా 20 మంది అభ్యర్థులు మార్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్య. రైట్, ఒకసారి నరేష్ గారు మీరు చెప్తేనే కరెక్ట్, టీఆర్ఎస్ నాయకులు ఇందాక 105 మంది అభ్యర్థులు ప్రకటించామని చెప్తూ ఉన్నారు, కానీ 105 మంది అభ్యర్థుల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా 20-30 మంది మాత్రం మార్చే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా అందుతున్న సమాచారం. సరే, ఇదంతా మీడియా కథనాలు, ఇదంతా జస్ట్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే అని మీరు కొట్టిపారేయచ్చు సింపుల్గా. బట్ వేర్ యాజ్ ఆశావహులు ఎవరైతే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు రెబల్స్గా మారకుండా చేసే ఒక వ్యూహం ఇది. క్వశ్చన్ మీరే ఉంది, మీ దాంట్లో ఉంది, ఆన్సర్ కూడా మీ దాంట్లో అందుకే నేను ఏమంటారు అంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే స్పష్టంగా అంటే మా పార్టీ ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారో వారే స్వయంగా చెప్పారు. ఏం చెప్పారు, 105 మేము డిక్లేర్ చేసినటువంటి దాంట్లో ఎక్కడ కానీ చేంజ్ చేసే అవకాశం లేదు, చేంజ్ చేసే పరిస్థితి కూడా ఉండదు, కంపల్సరీ 105 మంది మాకు అభ్యర్థులే, ఎట్టి పరిస్థితి దీన్ని మార్చే అవకాశం కూడా అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము 105 మంది కాకుండా మిగతా 14లో చిన్న చిన్న కారణాల వల్ల కొన్ని కొంతమంది మాట్లాడే వాళ్ళతో మాట్లాడక సరిద్దామని చెప్పి ఉద్దేశంతో ఆ 14 సీట్లు ఆగినాయి. రాబోయే ఒక 4-5 రోజుల్లో కూడా మిగతా సీట్లు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ప్రతిపక్షాలకు ఏదో రకంగా దాన్ని కన్ఫ్యూజ్ చేసే వాతావరణంలో ఇప్పుడు ఎవరికి బీఫామ్ వచ్చినా ఈసారి ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సార్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఓటు కూడా అదే రూపంలో కారు గుర్తుగా పడి తప్పితే అభ్యర్థుల పాత్ర ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది, కేసీఆర్ గారి పాత్ర ఎక్కువగా ఉంటుంది చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, అంటే మీరు ఇందాక అన్నది అంటే మీరే సమాధానం మీరే అనుకుంటున్నారు మీరే చెప్తున్నారు అన్నారు కదా, నేను కొన్ని సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చెప్తాను ఒకసారి. సార్ మీరు చల్మారెడ్డి గారు మీరు రండి, గతం నుంచి కూడా ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న చర్చ టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఫీలర్స్ని బట్టే మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. కరెక్ట్గా రేపు మధ్యాహ్నం క్యాబినెట్లో ఈ అంశానికి సంబంధించి తీర్మానం చేస్తారనే ఎంతవరకు కూడా చర్చల్లో పాల్గొన్న ఏ టీఆర్ఎస్ నాయకులు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఇదంతా మీరు మాట్లాడుతున్నది, మాకు తెలిసి అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదన్న మాటలే చాలా సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతున్నారు చాలా వరకు. ఇది కూడా అట్లాంటిదేనా అంటే 105 మంది అభ్యర్థులు మనం ఒక బాగా కేసీఆర్ని కనుక 99-2000 సంవత్సరం నుంచి బాగా గమనిస్తే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే ఉంటుంది. ఇది కూడా సంచలన నిర్ణయమే. మొన్న 6వ తారీఖు నాడు అసెంబ్లీ డిజాల్వ్ చేయడము, ఓకే, మంత్రివర్గ సహచరులకు కూడా తెలియదు టికెట్ అనౌన్స్ చేసే విషయం. ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, ప్రెస్తో లేదో మాట్లాడబోతూ ఉంటే మీరు ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి చెప్పాను. ఇట్లా వెనుక మళ్ళీ కానీ ఒక పేపర్ వచ్చింది, ఆ పేపర్ ముందర పెట్టుకుని టక 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 అనౌన్స్ చేసింది. మంత్రివర్గ సహచరులకు కూడా తెలియదు, అసెంబ్లీ డిజాల్వ్ చేసేది తెలియదు, అభ్యర్థులను ప్రకటించేది కూడా తెలియదు. అయితే ఇప్పుడు నరేష్ అన్నట్టుగా మార్చాలి, అభ్యర్థులను మార్చాలని చెప్పినైతే ఈ వార్తలు కావు, అవి గాసిప్స్ కాదు, ఊహాగానాలు కాదు, అది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటే మిర్యాలగూడెంలో అసమ్మతి మీటింగ్లు పెడతా ఉన్నారు జనగామ అభ్యర్థి, ప్లస్ స్టేషన్ కనుపూర్లో కానీ చెన్నూరులో కానీ అంతర్గతంగా మీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుకోరు, పేపర్లలో నేనేమంటానంటే మిర్యాలగూడెంలో కోటిరెడ్డి నోముల నర్సింహకి టికెట్ ఎట్లా ఇస్తారు నాకు కావాలని చెప్పి చెప్పాను, చెన్నూరులో బాలకృష్ణను, జనగామలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి, శేషన్ కనుపూర్లో రాజేకు, ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే అసమ్మతి అనేది ఓపెన్ అయింది అది. ఆడ మేము అసమ్మతులు బయటకు వెళ్లకుండా ఉండే ప్రయత్నం ఎస్ ఆయన కూడా
ఎందుకు ఈ 105 మందిని ప్రకటించి బి ఫామ్ లో జనరల్ గా నోటిఫికేషన్ వచ్చినాకనే ఇస్తారు, బి ఫామ్స్ ఎవరైనా కూడా నామినేషన్స్ ముందు ఇస్తారు. ఇప్పుడు కనుక మనం ప్రకటించకపోతే టికెట్ వస్తుందో రాదు. ఇప్పుడు అన్ని పార్టీలకు వెళ్ళి అందరు జమ చేసుకున్నారు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అన్ని పార్టీలకు తెచ్చుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3-4 ఆస్పిరెంట్లు ఉన్నారు, వీళ్ళందరినీ తృప్తిపరచాలని చెప్పండి ఇబ్బంది అయితే అని చెప్పని ఆయనే లీక్ చేసింది. ఇది కూడా దీంతో కొంతమంది సీట్ రామని చెప్పని పత్రికల్లో ముందు చెప్పిండు కన్ఫామ్ గా 105 మందికి ఇస్తాని, మళ్ళీ లీకులు కూడా ఆయనే ఇచ్చిండు. మీరు పనిచేయని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకు నేను ఇయ్యను అని చెప్పి చెప్పాను. అంటే మళ్ళీ వేరే పార్టీలకు పోకుండా అప్పటి వరకు కట్టడి చేసి పెట్టిండు. ఓకే, అంటే అట్లా అవుతారా సతీష్ గారు? కాంగ్రెస్ పార్టీ ఓవైపు కాంగ్రెస్ పార్టీ తమ కసరత్తు చేస్తోంది, మహాకూటమిలా టీడీపీతో కలిసి ఒక టీజేఎస్తో కూడా కరెక్ట్ కలిసి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో వెళ్తున్నారు. కాకపోతే టీఆర్ఎస్ చేస్తున్న ఇది ఒక మైండ్ గేమా, లేకపోతే నిజంగా అక్కడ ఉన్న అసమ్మతిని ఎదుర్కొనే ప్రయత్నంలో భాగం మాత్రమేనా? ఒక మాట చెప్పినా సార్, నేను కేసీఆర్ ఎంబడి 7 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి 2009 దాకా ఉన్నాను. ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరంభం నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా మన రాష్ట్ర కార్యదర్శిగా ఆయన స్వభావాలు పూర్తిగా దగ్గరుండి చూసిన నేను. ఆయన ప్రతిదానికి సంచలనమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి, అదో పెద్ద సంచలనం. ఆ తర్వాత ఇక గిరిజనులకు 12% రిజర్వేషన్, అదో పెద్ద సంచలనమే. ముస్లింలకు 12% రిజర్వేషన్, అదో పెద్ద సంచలనమే. సంచలనాలకు మారు పేరు కేసీఆర్ గారు. ఈ సంచలనాలన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది, మొత్తం అన్నీ కూడా గాలి తీసిన తిత్తిరాక తయారైంది. దళిత ముఖ్యమంత్రి అవుట్, 12 సంవత్సరాల దాన్ని క్లోజ్ చేసి పడేసిండు. 12% రిజర్వేషన్ రాలే. ఆ తర్వాత అతిపెద్దమైన విషయం ఏంటంటే, ఎంత బాగా చెప్తారు ఆయన భాషలో అంటే, బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే ఉండడానికి రూమ్ ఉండదు, తల్లిదండ్రులు బయట పండుకుంటారు, కోళ్ళనాడ కట్టేసుకోవాలి, కుక్కలనాడ కట్టేసుకోవాలి, మేకలనాడ కట్టేసుకోవాలి, మొత్తం అన్ని రచరచ ఉంటుంది. ఈ డబ్బా ఇండ్లు మనకు కాదు, డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అది కూడా పెద్ద సంచలనం చేసిండు. కుటుంబ సర్వే చేసి 22 లక్షల మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అన్నాడు ఆయన. మొదటి విడతలో 2 లక్షలు కడతాను అన్నాడు. అంటే కేసీఆర్ అన్ని కూడా ఆరంభ సూరత్వమే తప్ప అది అమలయ్యే పరిస్థితులు ఎక్కడ లేవు. దాన్ని అభ్యర్థులకు ఎట్లా అన్వయిస్తారు? అభ్యర్థులు కూడా చెప్తాను, ఈయన డిజాల్వ్ చేసిండు, ఎందుకొరకు డిజాల్వ్ చేసిండో తెలియదు, కారణాలు లేవు. ఏమంటాడంటే ఒక కేసు వేసిన, ఒక్క కేసు అయినా సరే డబుల్ బెడ్రూమ్ నువ్వు కడతాంటుంటే మేమైనా కేసులు వేసి ఆపినామా? ఓకే, 12% రిజర్వేషన్ ఇస్తుంటే కేసులు వేసి కట్టి మేమైనా ఆపినామా? ఓకే, లేకపోతే దళితుడు ముఖ్యమంత్రి చేస్తానంటే మేమైనా కేసులు వేసి ఆపినామా? హైదరాబాద్ అమరావతి స్థూపం కడతానంటే కేసులు వేసి ఆపినామా? మేము ఏం కేసు గోకిడినండి, కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి ఏమన్నాము, 2013 చట్టాన్ని అమలు చేయండి అబ్బా, రైతులను ఆదుకోండి అని చెప్పి చెప్పినాం, కానీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. ఓకే, అయితే ఆడలేక మధ్యల ధరవు అన్నట్టుగా, ఆడలేక పాత గజ్జలు అన్నట్టుగా నీకు ఏం చేతగాక అనౌన్స్మెంట్ చేసి డిజాల్వ్ చేసిండు. డిజాల్వ్ చేసి ఏమన్నాడు, 105 అని ఒకటేసారి ప్రకటించిండు. నేనేమంటాను బ్రదర్, ఒకటి నిమిషం, 105 ప్రకటించిండు. మాకు తెలుసు ఆయన 105 మందికి బీఫాములు ఇవ్వడు, 80 మంది పోతారు. ఆయన ఏమైనా ఉంటే హరీష్ రావు ఉండొచ్చు, లేకపోతే కేటీఆర్ ఉండొచ్చు, లేకపోతే కేసీఆర్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది 3-4 మంత్రులు ఉండొచ్చు, కానీ మొత్తాన్ని కూడా మార్చే పరిస్థితులు ఉండి. ఎందుకు వరకు అంటే దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇది కూడా ఎందుకు మారుస్తానని యోగాన ఆ పార్టీ తీసింది, బయటికి లీక్అవుట్ చేసింది ఆ పార్టీయే. కారణం ఏంది, బయట వాళ్ళు ఎవడైనా కానీ వస్తాడు, ఏ వాళ్ళు తీసేస్తారా భయ, నీకు నేను టికెట్ ఇస్తా అని చెప్పేసి అని ముద్దుగా దూతాడు ఆయన. అరే వాళ్ళు తీసేస్తున్నారా భయ, మొత్తం నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అంటే నీవే 14-15 సార్లు రిపోర్ట్ సర్వేలు నీవే చేస్తే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో పోలీసు వాళ్ళని పెట్టి, హెడ్ కానిస్టేబుల్ పెట్టి, ఏఎస్ఐని పెట్టి ఊర్లలో సర్వే చేపిస్తున్నట. అసలు ఈ సర్వే గందరగోళం. బీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ వేణుగోపాల్ రెడ్డి గారు. బీజేపీ అమిత్ షా శంఖారావంతో కొంతవరకు ఒక ఉత్సాహాన్ని బీజేపీ శ్రేణుల్లో కనిపించింది, కానీ అట్ ద సేమ్ టైం రేస్లో వెనకాలే 3వ స్థానంలోనే ఉన్నట్టుగా కనబడుతుంది. ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన కసరత్తుల విషయంలో కావచ్చు, ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. ఈ టీఆర్ఎస్ అభ్యర్థుల గందరగోళానికి సంబంధించి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? టీఆర్ఎస్లో నెలకొన్ని అభ్యర్థుల తొలగింపా, లేకపోతే ఆశావాహులకు టికెట్లు ఇస్తారా, ఈ అంశానికి సంబంధించి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? సార్, ఇప్పుడు మీరు 2 ప్రశ్నలు అడిగింది, ఒకటం మేము వెనకబడ్డాం అనేది, ఒకటం టీఆర్ఎస్ టికెట్ల విషయం. ముందు నేను సతీష్ గారిని అభినందిస్తున్నాను, వారి అనుభవాన్ని చక్కగా విశ్లేషించారు. ఈరోజు అసలు అసెంబ్లీ రద్దు చేసిండు, కానీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అంటే ఈ 4 రాష్ట్రాలతో ఎన్నికలు అయితాయా, ఆ తర్వాత ఫిబ్రవరిలో అయితే, మార్చిలో అయితే, ఏది క్లారిటీ రాలేదు. కసరత్తు అయితే జరుగుతున్నది. ఓకే ఓకే,
అయితే ఈ జరుగుతున్న క్రమంలో ఎందుకు టీఆర్ఎస్ను సెంటర్ పాయింట్ చేసి డిస్కస్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్న బలహీనతలు ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ చేతిలో కొంత మీడియా ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని ఈ రాజకీయాలను ఒక డ్రామాగా టికెట్లు అనౌన్స్ చేయడం, మార్చడం, లీకులు ఇవ్వడం, వాటిని హైలైట్ చేయడం, మమ్మల్ని ప్రశ్నలు అడగడం, మేము జవాబులు చెప్పడం, అసలు టీఆర్ఎస్ సెంటర్గా జరిగే చర్చ అంతా కూడా ఒక బోగస్. ఆయన ఎప్పుడు మారుస్తాడో తెలియదు, వీళ్ళు ఉంటారా ఉండరా తెలియదు, ఇంతకుముందు అన్నట్టు ఎన్ని సీట్లు మిగులుతాయో తెలియదు. ఆయన ఏంటంటే ఆయన సొంత ఆయన ఒక్కడే, ఆయన ఏదనుకుంటే చేయగలుగుతాడు. నో డెమోక్రసీ, తీయాలంటే తీయగలుగుతాడు, పెట్టాలంటే పెట్టగలుగుతాడు, ఆయన మనసులో ఏముంటే చేయగలుగుతాడు. కాబట్టి దానికి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ లేదు, ఒక టీమ్ స్పిరిట్ లేదు, లేకపోతే ఒక టీమ్ డెసిషన్ లేదు, ఏది లేదు. అలాంటప్పుడు దాని మీద చర్చ చేయడం కంటే ఇవాళ ఉదాహరణకు దానం నాగేంద్ర ఒకసారి పార్టీ మారిండు, టీడీపీ వేయండి కాంగ్రెస్ నుంచి గెలిచిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్ రాగానే మళ్ళీ పోటీ చేసి రాజీనామా చేస్తే ఓడిపోయాడు. ప్రజలను మనం అందరం కలిసి చైతన్యవంతం చేసి ఒక సిద్ధాంత నిబద్ధత లేకుండా ఏది లేకుండా ఈ ఎటుబడ్డాడు పార్టీ మారడం కానీ డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఈ అవినీతి పరులు డబ్బున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం కానీ ఇలాంటి వాటికి స్వస్తి చెప్పే విధంగా ఎవరైతే నిజాయితీగా ప్రజా జీవితంలో ఉంటారో పనిచేస్తారో మరి రాజకీయ అంశాలు ఏదైతే ఉంటాయో ప్రజలకు సంబంధించినవి వాటి నిబద్ధతను నెరవేరుస్తారో వాళ్లకు మరి అవకాశాలు ఇవ్వాలనే దాని మీద పోవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ వెనకబాటు ఏం లేదు. మొన్న మేము బీరు బిర్యానీ ఏది ఇవ్వలేదు, మీరు చూసినారు 40 ఎకరాల గ్రౌండు, 2 లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చారు. మేము ప్రజలకు డబ్బులు ఇవ్వలేదు, ఎక్కడ ఏమీ లేదు, కొన్ని దిక్కులు మాత్రం మేము వాహనాలు అరేంజ్ చేసినాం, కొన్ని వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. సమయం ప్రకారం అయింది. అమిత్ షా గారు మాట్లాడేంత వరకు ప్రశాంతంగా కూర్చున్నారు, ఒక్కరు కూడా తూలలేదు, రెస్పాన్స్ బ్రహ్మాండంగా వచ్చింది. మరి అలాంటి సమావేశం గుణాత్మకమైన ఒక బహిరంగ సభను మేము నిర్వహించినాం, దాన్ని మేం కాదు మా పరోక్షంలో మా ప్రత్యర్థులు కానీ ఆపోజిషన్ వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు, బీజేపీ కూడా పోటీలో ఉన్నది అని చెప్పి మెహబ్నార్ మీటింగ్ తర్వాత అంటున్నారు. రేపు ఇంకా నరేంద్ర మోడీ ఎంటర్ కాలేదు, ఓకే, ఇంకా మా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాబోతున్నాడు, 29 నాడు కరీంనగర్లో సభ పెట్టబోతున్నాం. మా ట్రెండ్ చూసిన తర్వాత కర్ణాటకలో మమ్మల్ని ఇట్లనే అన్నారు, కానీ కర్ణాటకలో ఎక్కడికి వచ్చినాం మేము? ఇవాళ మిగతా రాష్ట్రాల్లో 3-4 సీట్లు ఉన్న అస్సాంలో కానీ హర్యానాలో ఏ విధంగా వచ్చినామో ఇక్కడ కూడా మేము అదే విధంగా రాగలుగుతాం. అయితే ఇప్పుడు ఒకటేందంటే సీట్లకు బీజేపీ కొంతమంది మాట్లాడుతున్నారు అభ్యర్థులే అని. అసలు మాకు సిస్టమ్ ఉన్నది, మాకు పార్లమెంటరీ కమిటీ ఉంటుంది, ఇక్కడ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, మేము అందరు అభిప్రాయాలు తీసుకుంటాం, ప్రాబబుల్స్ తీసుకుంటాం, మరి ఎవరైతే సూటబులో వాళ్ళని పెడుతుంటాం. కానీ మిగతా పార్టీలాగా ఏకపక్షంగా డిసైడ్ చేయడం కానీ లేకపోతే మార్చడం కానీ ఇక్కడ జరగదు. కాబట్టి ఇవాళ అభ్యర్థులను ప్రకటించిన వాళ్ళు ముందున్నట్టు, అభ్యర్థులను ప్రకటించకపోతే వెనుకున్నట్టు, అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ముందు ప్రకటిస్తే ముందున్నట్టు కాదు, వెనక ప్రకటిస్తే వెనుకున్నట్టు కాదు. మరి ముందుగా మురిసిన మాట పండుగారు కదా అన్నట్టు ఇవాళ కేవలం ఆయన ఒక మైండ్ గేమ్ ఆడుతూ నేను 105 మంది నియంగా పోయి పనిచేసుకోనే వాళ్ళు వెలిగిపోతారు అనేది కూడా తప్పు. కాబట్టి 105 మంది ఉండదు తెలియదు, పోయేది తెలియదు. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళని ఆలోచించాల్సిన అవసరం లేదు. మన అటెన్షన్ అంతా కూడా రేపు ఈ తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సాధనలో మనం చెప్పిన ఎన్ని అంశాలు పరిష్కారమైన నరేష్ గారు తెలంగాణ యా మీరు సతీష్ మాదిక్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను అడిగేది కూడా ఏంటంటే కేసీఆర్ గారు ఏది చెప్పినా ఒక సంచలనంగా దాన్ని మార్చే ప్రయత్నము, ఆ సంచలనం పైన చర్చలు చర్చోపచర్చలు అవసరమా అని వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. అయితే ఇక్కడ నిజంగా సంచలనంలో వాస్తవం ఎంత అనే అంశానికి సంబంధించి మాత్రం చర్చ జరగాలి. ప్రతి సందర్భంలోనూ మీరు చెప్తున్నదే మళ్ళీ ఒక్కొక్క వైపు ఏమో ఫీలర్స్ వస్తూ ఉంటాయి. అందులో వాస్తవాలు ఏంటో కూడా ప్రజలకు తెలియాలి కదా, సో దానికి కూడా చర్చ అవసరమే నేను అనేది అది. నరేష్ గారు ఫస్ట్ మా సతీష్ అన్న చెప్పిన దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. సతీష్ అన్న అంటే మాకు కూడా గౌరవం, మొదటి నుంచి ఉన్న వ్యక్తిగా మాకు గౌరవమే. అయితే అట్లాంటి మేధావులు కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఈ రకంగా చిన్న చిన్న విషయాల్లో ఏమంటారు అంటే 2014 ఎలక్షన్లప్పుడు మీ రాహుల్ గాంధీ సభ పెట్టినప్పుడే రాహుల్ కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ముఖ్యమంత్రి కాకుండా కేసీఆరే ముఖ్యమంత్రిగా ప్రకటించుకో ఎలక్షన్లో పోతున్నాడు అన్నట్టు అని. ఈరోజు కాదు 2014 ఎలక్షన్లో మీ రాహుల్ గాంధీ సభ పెట్టి మహాసభలో పెట్టి చెప్పినటువంటి మాట అది. ఆ రోజు మీ మేనిఫెస్టోలో పెట్టకుండా ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడే
అంటే ప్రజల ఆమోదం పొందే ముందుకే మేము చెప్పిన మాటని ఈ రోజు దాన్ని అదే పదే 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 చెప్పేసి మేనిఫెస్టో పెట్టలేదు. మేము అదే చెప్తున్నాం, రెండేళ్లు దళిత ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాలు అంటే నాయకత్వాన్ని కూడా తెలుసు. రాహుల్ గాంధీ గారు ఆరోజు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? సభలోనే ఇంకోలాగా తీసుకోకండి. ఆయన చెప్పింది 12 సంవత్సరాలుగా దళిత ముఖ్యమంత్రి అన్న మాటని ఉద్యమ సమయంలో పదే పదే ప్రస్తావించిన కేసీఆర్ గారు ఒక్క మాటతో టిఆర్ఎస్ అంతర్గత సమావేశంలో అంతర్గతంగా టిఆర్ఎస్ అందరూ కార్యకర్తలు అందరూ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, సో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారు అనే ఒక్క మాటతో ఒక్క రోజుతో మార్చేశారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ దిస్ ఇస్ వాట్ అలేదు అట్ట కాదు తీర్పు అంతమే ప్రజాస్వామ్య వ్యవస్థ దాని గురించి దాని గురించి కాంగ్రెస్ పార్టీ లాగా సీల్ కవర్లు కాదు మా దగ్గర అదే కదా మీరు చెప్పేది దళిత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ లాగా మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు ఎందుకు నమ్ముతారంటే చెప్పండి చెప్పండి రైతులు కరెంట్ పెడితే టీడీపీ పార్టీ లాగా బషీర్బా కాల్పులు జరపలేదు, మీ ముదిగొండ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా కాల్పులు జరపలేదు. ఇక్కడ టైం ఇవ్వండి చర్మ దీని తర్వాత నువ్వు అన్నది కూడా చెప్తా సమాన్ చెప్తా. అయితే దీన్ని పదే 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 చెప్పి వచ్చినప్పుడు దానికి అర్థవంతం లేకుండా దీనే పదే పదే అనడం. తర్వాత ఇండ్ల గురించి చెప్పారు సతీష్ అన్న ఏమంటారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఏది ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదన్నారు, నాకు అర్థమవుతుంది చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటి, కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గురించి మనం మాట్లాడుతున్నాం, 105 మంది అభ్యర్థులకు ఖచ్చితంగా బీఫామ్ ఇస్తాము అని ఒక ప్రకటన చేయగలుగుతారా టిఆర్ఎస్ అధిరేత స్థాయిలో, లేదా మీరే ఎవరైనా సరే అధికారికంగా 105 మందికి బీఫామ్ ఇస్తాం అని చెప్పగలరు? చెప్పి దాన్ని అమలు చేయకపోతే మేము ఒక పార్టీగా ఒక నిర్ణయానికి ఏదైతే కేసీఆర్ గారు మేము భారం పెట్టినామో కేసీఆర్ గారు ప్రకటన ఏది ఉందో ప్రెస్ మీట్ ఏదో స్పష్టంగా చెప్పారు. ఒకవేళ అతను ఏ మాట్లాడడానికి పార్టీ కార్యకర్తల తర్వాత ఇంకొకటి జనసమితి టీజీఎస్ గురించి చెప్తున్నా నేను. ఇదే చర్మారెడ్డి అన్న కోదండరామ్ గారు రాజకీయాలకు పట్టింపు ఉండదు, రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఉండని చెప్పిన మాట ఎన్నో సందర్భాల్లో చర్మారెడ్డి అన్న చెప్పింది ఎల్మార్లలో మీటింగ్లలో. కానీ అట్లాంటి ఆయన కూడా ఇప్పుడు వచ్చి కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటం లేదో ఏం ఏ హామీలే ఇచ్చినము ఏ యువకులనైతే ఏ విద్యార్థులనైతే ఏ మహిళలనైతే స్థానికంగా ఉన్నటువంటి కర్మ పరిశ్రమల్లో స్థానిక ఉద్యోగులు మనం చెప్పినాం. ఉద్యమ ఆకాంక్ష నెరవేరే సందర్భం లేదు కాబట్టి ముఖ్యమంత్రి పూర్తిగా పార్టీ ఫిరాయింపులు అన్యాయం అవినీతి అక్రమ సంపాదన చేస్తున్నాడు కాబట్టి మనం ఎందుకోసమైనా మన తెలంగాణ తెచ్చుకున్నది అని చెప్పని కోరుకుంటూ పార్టీ పెట్టారు. తెలంగాణ ఉద్యమకారులే ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులే మా పార్టీ తెలంగాణ ఉద్యమం చేసే మా పార్టీ ఏం లేదు సార్, ఇప్పుడు చర్చ పక్కదారి పడ్డదు. సరే ప్రజలు నిర్ణయించుకుంటారు మనం మాట్లాడేది, ఇప్పుడు మనం నిర్ణయించేది ఒకటి ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం దళిత ముఖ్యమంత్రి మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నది. మొన్న అమిత్ షా గారు కూడా మరి పోయినసారి అంటే ఇయ్యలేదు ఈసారని ఇస్తారని క్వశ్చన్ వేసాడు. వారు ఒక ప్రశ్న ముందర పెట్టింది, దాంట్లో మేమేమంటున్నాం అంటే మమ్మల్ని కూడా క్వశ్చన్ అడిగారు మీరు ఇస్తారా అని. మా దాంట్లో అందరికి అవకాశం ఉంది, దళితుడు కావచ్చు గిరిజనుడు కావచ్చు లేకపోతే బీసీ కావచ్చు ఓసీ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మాకు ముఖ్యమంత్రి ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు కాబట్టి, ఇవాళ కాంగ్రెస్ లో అయినా బీజేపీలో అయినా ఎందులోనైనా ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. మరి టీఆర్ఎస్ లో ఆ ప్రజాస్వామ్యం ఉందా? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, వారు కాకపోతే వారు కొడుకో ఇంకెవరో అవుతారు.
అలాంటప్పుడు మరి అందులో సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుంది, రాజకీయ సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుంది? వాళ్ళనే మొయ్యాల ప్రాంతీయ పార్టీలలో ఎన్నాళ్ళైనా వాళ్ళనే మొయ్యాన అని మేము అడుగుతున్నాం. అందుకని నేనేమంటున్నా అంటే ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ పరమైన ఒక ప్రజాస్వామిక హక్కు ప్రతి వర్గానికి ఉండాలి. ఎవరో ఇస్తావుడు కాదు, వాళ్ళ అవకాశాలను కొల్లగొట్టకూడదు కదా. కాబట్టి ఆయా పార్టీలలో సంస్థాగత సతీష్ గారు రెస్పాండ్ అవుతారు. ఇందాక నరేష్ గారు ఒక పాయింట్ అన్నారు, ఏమన్నారంటే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు ఈ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో కనిపించింది కదా. ఈవెన్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేనే ఎవరో ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ నుంచి రాడు మాకు ముఖ్యమంత్రి, లేకపోతే ఆంధ్ర నుంచి రాడు ఇక్కడ ముఖ్యమంత్రి. 119 ఎమ్మెల్యేల గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో మా పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా చేస్తాం. మాకు అధిష్టానం ఉంటుంది, మా అధిష్టానానికి వ్యతిరేకంగా మా యొక్క అభిప్రాయం. ఆగండి ఆగండి అన్న, ఇక్కడ ఇన్నండి ఇక్కడ ఇన్నండి ఇక్కడ ఇన్నబ్బా. అరే నువ్వు ఎందుకు తొందరపడతావు, నేనేమంటున్నా తమ్ముడు ఇక్కడ నేనే, మాది ఆయన చేతిలో ఉన్నట్టు మేము ఇక్కడ గెలిచి వాళ్ళు నిర్ణయిస్తారు క్లియర్ కట్గా, అంతే తప్ప మీలాక మోనార్ అంటే మీ మాటలన్నీ నేను ఇంతసేపు నువ్వు మాట్లాడిందని ఎందుకొరకు నేను అబ్జర్వ్ చేసిన అంటే నేనేమనుకున్నా ఎందుకు ఎందుకు అడ్డుపడి లేదంటే కేసీఆర్ మాట తామరాకు మీద పడ్డ చుక్క లాంటిది, అది చాలాసేపు నిలబడదు. అటువంటి మనిషి కనుక అతను గదె దించాలని అనుకుంటున్నాం మేమంతా. ఎందుకొరకు ఇక జాలు మాకు, నీ మాటలు విని 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 ఏసారి పోయినాం, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. చివరికి వీళ్ళు ఒక మాట అన్నారు, ఎలక్షన్స్కు మేము ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లకే పోమన్నారు. మరి ఆ నల్ల నీళ్ళు ఆడ దుంకుతున్నావో వాళ్ళకే ఎరక, ఇంటింటికి నల్ల నీళ్ళు సంగతి ఇడిచిపెట్టు కానీ బీర్ నీళ్ళు దుంకే పరిస్థితి తీసుకొచ్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు నేను అందుకొరకే కేసీఆర్ గారు మాట పైన ఉండరు, ఈ 105 అని చెప్పిన మాట కూడా మాట మీద ఉండరు. ఎవరు ఎంతమంది మారుతారో ఎవరికి తెలియదు. ఏ చెప్పినా ఇట్లా స్టూడియో వారు చెప్పాల్సింది చెల్మారెడ్డి గారు మీరు ఒక సమాధానం చెప్పాలి. ఇప్పుడు మహాకూటమి పేరుతో టీడీపీ కాంగ్రెస్ అండ్ టీజేఎస్ కలిసి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా కనబడుతోంది. అయితే టీజేఎస్ ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు, కాంగ్రెస్ టీడీపీల నుంచి అయితే అధికారికంగా ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా అనే అంశం గురించి ఆయన మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ కాంగ్రెస్ చెలిమి ఇది నిజంగా తెలంగాణలో లాభిస్తుందా? టీజేఎస్ ఏ కోణంలో చూస్తుంది? లేదు నిజంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కోదండరాం గారు జేఏసీలో ఉన్నప్పుడు ఒక తెలంగాణ ద్రోహ పార్టీగానే అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళడం దేనికి సంకేతం? అంటే ప్రధానంగా ఒకటి గమనించాలి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు ఇడా. ఈ కూటమి పేరుకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒకరు ముఖ్యమంత్రి అవుతాం. కానీ మా పార్టీ అధ్యక్షులు కోదండరాం గారు ఒక కండిషన్, అంటే కండిషన్ కాదు ఒక ప్రతిపాదన పెట్టారు. ఏమని? ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలి, ఉమ్మడి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికకి కొంత ఒక చట్ట పద్ధతి అనేది ఉంటే అప్పుడు మనము, అంటే గత ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం ఏ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అయితే నెరవేర్చలేదో, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఒక బలమైన శక్తిగా ఒక కూటమిగా ఏర్పడి చేస్తే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, కలిసి పనిచేద్దామని ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదన ఇంకా కామన్ మినిమం ప్రోగ్రామ్, ఒక చట్టబద్ధత ఉండాలి. ఆ చట్టబద్ధత ఉంటే మనల్ని ప్రజలు అడిగినప్పుడు, ఇగో గత 4.5 సంవత్సరాలుగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి ఉద్యమ ఆకాంక్షల మేరకే, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే కూటమిగా ఏర్పడుతున్నాం అనే మాట ప్రజలకు చెప్పు. ప్రజలు అది కోరుకుంటున్నారు. ఇవ్వాలి ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఒక 4-5 అంశాలు చెప్తాను, నేను ఎక్కువ ఏం చెప్పను. ఇప్పుడు వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది టీఆర్ఎస్ పార్టీలో, ఏమంటే ప్రతిపక్షాలు కోర్టు పోతుంది, ప్రతిపక్షాలు కోర్టు పోతుంది అని చెప్పన్నారు. ప్రాజెక్టుల మీద కోర్టుకు ఎవరు పోయారు? ప్రజలు పోయారు. నేను ఒక 4-5 అంశాలు చెప్తాను. కేజీ టు పీజీ పోతే ఎవరు కోర్టుకు పోయారండి? హైదరాబాద్ అమరవీర్ల స్థూపం కడితే ఎవరు కోర్టుకు పోయారు? హుస్సేన్ సాగర్ శుద్ధి చేస్తాను ఎవరు కోర్టుకు పోయారు? దళితుల 3 ఎకరాల భూమి ఆదు ఎవరు పోయినా పోలేదయా అని. ఇక మీకు ఇలా కేసీఆర్ ఒక ట్రైనింగ్ అండి, అబద్ధాలు చేయాలి ఎదురు దాడి చేయాలి, అబద్ధాలు ఎదురు దాడి చెప్పండి, అబద్ధాలు చెప్పాలి ఎదురు దాడి చేయాలి. హుస్సేన్ సాగర్ శుద్ధి చేసి ఎవరు దళితుల 3 ఎకరాల భూమి కోర్టుకు పోయిరా? ఓకే, నేను ఇంకోటి మాట చెప్తున్నాను. ఎంత పచ్చి అబద్ధం అంటే
మన కొంగరకాలం జరిగిన మీటింగ్లో 22,000 గ్రామాలకు నీళ్లు ఇచ్చిన మేము మిషన్ బాధ్యత ఇంటికి నీళ్లు ఇచ్చామని చెప్పంటారు. మన రాష్ట్రంలో ఉన్న గ్రామాలు ఎన్నండి? ఎన్ని గ్రామాలు మన రాష్ట్రంలో? 14,000 ఉంటే మన పెరిగిన గ్రామ పంచాయతీలు ఇవన్నీ కలిపి 15,800 ఫిల్లర్ ఉన్నాయి. 22,000 గ్రామాలకు నీళ్లు ఇచ్చినాం, ఇంకో 2,000 గ్రామాలు ఉంటాయి, అవి ఈ నెల ఈ సంవత్సరం కల నవంబర్ కల్ ఇస్తా అని చెప్పారు. ఇంతకంటే దుర్మార్గం, అబద్ధం, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అబద్ధాల పునాదుల మీద కోటెకరాలు కూడా అట్లాంటిదే, కోటెకరాల సాగు నీరు కూడా అట్లాంటిదే. కోటెకరాల సాగు భూమి ఉన్నారు నరేష్ గారు, కేసీఆర్ గారు అంటే ఆయన స్వతహాగా ఆయన అన్ని మాటలు ఏదో ఒక కొంత ఎగ్జాగరేట్ చేస్తూ మాట్లాడినట్టుగా చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. లక్ష పుస్తకాలు చదివారని ఒక మాట, లేదా ఇప్పుడు ఈయన చెప్తున్నట్టుగా కోటెకరాల సాగునీరు అనే మాట, నిజంగా కోటెకరాల సాగు ఉందా అంటే మళ్ళీ అక్కడ ప్రశ్నార్థకం. ఈవెన్ 22,000 గ్రామాలు అట్లాంటివి ఏనా ఇవన్నీ? ఇప్పుడు లక్ష పుస్తకాలు చదివిండ అనేది కేసీఆర్ గారికి ఎంత మేధావతనం, అతను ఏ రకంగా ప్రజల మీద అవగాహన ఉంది చెప్పే ప్రయత్నం కావచ్చు, దాన్ని చాలా పుస్తకాలు చదివే ప్రయత్నం కూడా, దాన్ని కూడా మీరు ఆ రకంగా చెప్పడం వల్ల సమస్య వస్తుంది. ముఖ్యమంత్రి కదా మాట్లాడేది, మామూలు వ్యక్తి మాట్లాడేటప్పుడు లక్ష పుస్తకాలు చదివినా నేను, నాకు దీని మీద అవగాహన ఉంది, దాన్ని కూడా మీరు లెక్క ప్రకారంగా లక్ష పుస్తకాలు చదువుతారా? అది అది ఎట్లా కూడా తర్వాత ఇంకొకటి పెట్టండి, వచ్చినాడికి ఆ రోజు ఏం నడుస్తుంది చూద్దాము, ఈ వైభవం చూద్దాం అనేది నరేష్ గారు నేను అడిగేది ఎగ్జాగరేట్ చేయాలని చేశారా, లేకపోతే నిజంగా సమాచారం లేకపోవడం వలన, లేకపోతే కావాలని చెప్తే దాన్ని ఎవరు పట్టుకుంటారులే అనుకోవడమా? టిఆర్ఎస్ పార్టీ గానీ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం గానీ ఎక్కడ ఎటువంటి మాట జారని కూడా అవకాశాలు లేవు. ఇక్కడ 90% ఉండే 20 లక్షల మంది వచ్చారు, 4 లక్షల మీటింగ్ మీరు పెట్టగలరా పెట్టుకోండి, అదే మేము మీటింగ్ వచ్చిరా మా పార్టీ అభ్యర్థుల్లో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆడటం వంతు ఏంటంటే టిఆర్ఎస్ పార్టీలు ఏమో ఒక్కొక్క నియోజకవర్గం ఇద్దరు ముగ్గురు పోటీలు పడుతున్నారు, అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు ఇంకా సంతృప్తి బయట రావట్లేరు. అలాంటి కే కోదన్ రామ్ గారు స్పష్టంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏమి మాకు అభ్యర్థులు లేకేం లేదు, మిగతా పార్టీలు అసంతృప్తులు అంతా మా దగ్గరకు వచ్చి పార్టీలో మా అభ్యర్థులు మిగతా పార్టీలు అసంతృప్తులు వచ్చినట్టు ఉద్యమ నేపథ్యం లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మా పార్టీ మాట్లాడాలి. మీ పార్టీ లేక నరేష్ గారు, ఐ రిక్వెస్ట్ యు మీరు వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు చెప్పకండి, మీకు సంబంధించి మీరు అడుగుతున్నప్పుడు మీకు సమాధానం చెప్పబోతున్నాను. చర్మారెడ్డి అన్నది అన్న ఏమంటున్నంటే టిఆర్ఎస్ ఉద్యమం లేనటువంటి ఒక వ్యక్తి కూడా మా దాంట్లో పార్టీలో ఉండరు. సార్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అది కరెక్టే కావచ్చు, పార్టీలతో మాత్రం మహాకూటమి ఏర్పాటు చేసుకోవచ్చు, అది నేనన్న మాట కాదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి బాబ్లీ ప్రాజెక్ట్ ని పాదయాత్ర చేయడానికి పోతే 2009 చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు నీ పార్టీలో ఉండొచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు. వెన్ను చూపించి పారిపోయిన పార్టీలు అందులో హైలైట్ చేయాల్సింది ఒక నిమిషం. నరేష్ గారు చెప్పిన మాట టీజేఏసీ చైర్మన్ గా పిలిపి కోదండ రామ్ గారు పిలుపునిస్తే అంటున్నారు, అసలు కోదండ రామ్ గారిని పెట్టిందే మేమని కేసీఆర్ గారు చెప్తున్నారు, నరేష్ గారు పిలుపునిస్తే
లెక్కల విషయంలో గందరగోళం. ఒకసారి నాకు ఈ లెక్కలు ఎగ్జాగరేట్ చేసే ప్రయత్నమా, సమాచార లోపమా, లేకపోతే అయినా ఈ లెక్కలను ఎవరు పట్టించుకుంటారట్లే అనే ఒక ధైర్యమా? కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన సందర్భాల్లో మనం చేసాము, మనం ఇక్కడే కూర్చొని మాట్లాడారు. నేనేమంటున్నా అంటే ఇవి ప్రజల అమాయకులు అనుకుంటున్నారు. ఇప్పుడు మనకు మొత్తం సాగయ్యేదే అఫీషియల్ లెక్క 1,42,00,000 ఎకరాలు ఖరీఫ్ ను రబీ కలిపి. మహా అయితే మనకు ఇప్పుడు ఏదంటే ఖరీఫ్లో సాగేది దాదాపు సుమారు 90,00,000 ఎకరాలు. అంటే ఈ 90,00,000 ఎకరాలు కేసీఆర్ గారు వచ్చే వరకు ఆల్రెడీ 90,00,000 ఎకరాలు ఖరీఫ్లో సాగైతున్నాయి సుమారు, నేను కొద్దిగా అటు ఇటు. అయితే ఈ 90,00,000 ఎకరాలు సాగైతుంటే ఇప్పుడు నేను వచ్చి 1,00,000,000 ఎకరాలకు ఇస్తా అంటే మరి ఇదివరకు ఉన్న ప్రాజెక్టులు ఎడిపోయినాయి, కుంటల చెరువులు ఎడిపోతున్నాయి, బోర్లు ఎడిపోయినాయి, ఇవన్నీ లేకుండానే ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ నేను మొత్తం కొత్తగా సమర్ రాస్తున్నా అన్నట్టు ఎన్హాన్స్ చేసి ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం ఏదైతున్నా కేసీఆర్కే చెల్లింది ఒకటి. రెండోది ఏంటంటే సరే మన కృష్ణా గోదావరి నీళ్ళు ఒకటి ఉపయోగించుకోవాలి, వరకు చెరువు కుంటలను కాపాడుకొని నింపుకోవాలనేది. వీరేనా మనం గ్రామాలు మనకు ఉన్నాయి 8,000 చిల్లర పంచాయతీలు అండి మొత్తం ఉన్నాయే. మరి మొన్న పెంచినవి కాకుండా నాగర లెక్క ఉంది, పెంచిన గ్రామాలు కాకుండా 8,000 చిల్లర పంచాయతీలు ఉండే, వాటిని మొన్న కొద్దిగా పెరిగినాయి. అయితే సరే ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు చెప్పే లెక్క ఎట్లుంటది అంటే ఇప్పుడు తీసి మన నోట్లో పెట్టేస్తాడు, ఇక మనం నింటాను అనే ఫీలింగ్ వచ్చినట్టు పెట్టేస్తాడు. ఇప్పుడు అంతము సోదరుడు సతీష్ చెప్పిండు మిషన్ భగీరథ ఓట్లాడుగా అన్నాడు, ఇప్పుడు దాని ముంచట తీస్తారా? మరి ప్రజలు దాన్ని పట్టించుకొని ఓట్లాడుగానో ఇప్పుడు మరి నీళ్ళు వచ్చినాయా అని అంటారు? నీళ్ళు ఇప్పుడు ప్రజల నోళ్ళల్లో ఉన్నాయా? గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు ఇట్లనే ఉంటాయి, ఇవన్నీ కాదు పట్టించుకోవాల్సింది. ఇవాళ ప్రజలలో మనం పోవాల్సింది ఏంటంటే, నేను ఒక అసలు విషయం చర్చకు రావడం లేదు ఇవాళ, ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మనకు ఫ్రాన్స్లో విప్లవం వస్తే అప్పుడు స్వేచ్ఛ కొరకు పోరాడితే సమానత్వం పోయింది, సమానత్వం కొరకు పోరాడితే రష్యాలో స్వేచ్ఛ పోయింది. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు నీళ్లు నిధులు నియామకాలు కావాలి, వివక్షత గురి కావద్దని మనం కొట్లాడితే అంతకన్నా ఎక్కువ వివక్షత, అంతకన్నా ఎక్కువ నియంతృత్వం, అంతకన్నా ఎక్కువ అబద్ధాలు, అంతకన్నా ఎక్కువ అసలు ధర్మం తెచ్చుకునే స్వేచ్ఛ లేని పరిస్థితి మనం వెళ్ళిపోయినాం. తెలంగాణ తెచ్చుకున్నామా? తెచ్చుకొని ఇప్పుడు బాధపడాలనా, మరి తెచ్చుకున్నందుకు సంతోషపడాలనా అనే దాంట్లో తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళందరూ అనేక ఉద్యమ సంస్థలు కానీ ఉద్యోగస్తులు కానీ లేకపోతే కుల సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా ఇవాళ ఏం చేయాలనే పరిస్థితి ఉన్నది. దీన్ని ఇలా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. కొందరు అన్నారు భారతదేశాన్ని స్వతంత్రం రాబట్టి ఇంగ్లీష్ వాళ్ళే బాగా పరిపాలించారని, ఇవాళ నేను అట్లా అంటలేను. తెలంగాణ రాష్ట్రం రావడానికి కాదు, వచ్చిన తర్వాత మనం ఏ స్వతంత్రాన్ని అయితే కోల్పోయినామో, ఏ నియంతృత్వాన్ని అయితే భరించినామో, అక్కడ ఆంధ్ర పాలకులు అనుకున్నామో, అంతకన్నా ఎక్కువ నియంతృత్వాన్ని ఇవాళ మనం భరించాల్సిన పరిస్థితి. కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మళ్ళీ ఒక పోరాటం ద్వారా మీకు మళ్ళీ సమస్య ఎవరు మాట్లాడదు రాష్ట్రం, నేను చెప్పిందే ఫైనల్ రైట్ సార్, సమస్య స్పందించొద్దు, తప్పు చేసి అడగొద్దు. సతీష్ గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, రెండో పరిగెత్తు టైం ఇచ్చిపోయింది సాయి గారు. కాబట్టి తెలంగాణ నేను కంక్లూడ్ చేస్తున్నా 1 మినిట్. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒకటే కోణం మనం చర్చించడం కాబట్టి ఇవాళ మొత్తం అటెన్షన్ అంతా కూడా కేసీఆర్ 4.5 సంవత్సరాలు నియంతృత్వం కానీ అవినీతి కానీ నీళ్లు నియామకాలు కానీ నిధులు కానీ లేకపోతే పరిపాలనలో పారదర్శక లేకపోవడం కానీ స్వతంత్రం లేకపోవడం, ప్రజాస్వామ్యం పునరుద్ధరించకపోవడం, సామాజిక న్యాయం రాజకీయ సామాజిక న్యాయం జరగకపోవడం, ఇవన్నీ రకరకాల సమస్యలు ప్రజల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో 4.5 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు తెలుగుదేశం ఉన్నది.
ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కూడా నాకున్న సెన్స్ ప్రకారం కలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ అట్లా స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ గనుక ఎజెండాగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మునగడం ఖాయం. అందుకని నేను చెప్తున్నా ఈ రెండింటి కలవదు అక్కడ స్పెషల్ స్టేటస్ ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ లేదు. కేసీఆర్ గారు చెప్పే మాట ఏవైతే ఉంటాయి తెలంగాణ జనరల్ గా నాయకత్వం ఉన్న పార్టీ తెలుగుదేశం చెప్పడం వినండి బ్రదర్ అన్న గోపాలన్న ఇప్పుడు 190 చెప్తామా గమని చేయాలనా మేము ఇస్తానంట అవన్నీ ఇవ్వాలా అంటే ఇది అతని ధోరణి. నేనేమంటున్నా వాస్తవానికి తెలంగాణ భూభాగమే 2 కోట్ల 10 లక్షలు అన్న ఈ పట్టణాలు అడవులు అవన్నీ పోతే 10 లక్షలు పక్క కుదరదు. 1 కోటి ఎకరాలు సాగులోనే ఉంది. ఇంకోటి చాలా ప్రాజెక్టు కేసీఆర్ కూడా పాలనలో ఉన్నాడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన ప్రాజెక్టులు అన్ని తెలుసు, నిజాం సాగర్ తెలుసు, నాగార్జునసాగర్ తెలుసు, శ్రీశైలం తెలుసు, అన్ని జూరాల తెలుసు. అంటే మళ్ళీ ఇన్ని ప్రాజెక్టుల కింద 1 ఎకరం కూడా వాడలేదా? ఇంకోటి అయితే అన్న ఒక నిమిషం అయితే ఇవన్నీ కూడా సామాన్య జనాలకు తెలియదు. ఒక ఊరు ప్రజలకు ఏం తెలుసు అండి 22,000 గ్రామ పంచాయతీలు అంటే నిజంగానే 22,000 ఉన్నాయి అనుకుంటారు. కానీ నిజానికి ఒరిజినల్ గా గ్రామ పంచాయతీలు 8,000 చిల్లర ఉంటే ఆమ్లెట్ కోటి ఎకరాల కేసీఆర్ గారు అన్నాను ఒక నిమిషం కేసీఆర్ ఆశలతో తెలంగాణ త్యాగాలు ఉన్నాయి అన్ని త్యాగాలు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు కోరికలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోరికలు అవన్నీ పూర్తిగా విఫలమైంది. ఓకే విఫలం కావడం వల్లనే కేసీఆర్ మీద మాకు అసహ్యం వేస్తుంది తప్ప కేసీఆర్ వ్యక్తిగతంగా మాకే కోపం ఆయన మీద. ఓకే ఇప్పుడు రేపు నాడు గవర్నమెంట్ రాదు ఫామ్ హౌస్ లో కమ్మ అనుకుంటాడు ఆయన. ఓకే ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ అమెరికా పోతాడు లేకపోతే ఇప్పుడు దాకా సంపాదించుకుంటారు ఉంటారు వాళ్ళు. ఓకే ఇప్పుడు మిగులు మీరు మీరు మొదటి నుంచి కోదండరామ్ గారి పార్టీ ఒక్క నిమిషం సార్ కోదండరామ్ గారి పార్టీ అన్నప్పటి నుంచి చెప్తున్నమాట ఒక్క నిమిషం ఆగండి వెనుకోపరండి ప్లీజ్. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని మీరు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు లాస్ట్కి వస్తే 15, 20, 12, 10 వాటెవర్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే కనుక మళ్ళీ మీరు మిమ్మల్ని మీరు కన్ఫైన్ చేసుకోవడమే అంటే కాంగ్రెస్ అండ్ టీడీపీతో కలిసి వెళ్ళడం అనే ఒక పాయింట్ ని మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? ప్రతిపాదన దశలోనే ఉంది, ప్రతిపాదన దశలోనే ఉంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్తో పొత్తైన సయ్యన్నారు తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత 2009 తెలుగుదేశంతో పోయారు. ఎందుకొరకు పోయింది తెలుగుదేశంతోనా? తెలంగాణ రాష్ట్రం కోసమే. ఈ రోజు మేము నిన్ను తెలంగాణ తెచ్చుకుని నిన్ను ముఖ్యమంత్రి చేసినాం. అయితే మా యొక్క కోరికలు తెలంగాణ ప్రజల కోరికలు నెరవేరలే కనుక మేము ఇప్పుడు ఏమంటున్నాం ఆ రోజు నువ్వు చేసింది కరెక్ట్ కనుక నీ ఎప్పుడు నడిచినాం. ఈ రోజు నిన్ను దింత నీకే కేసీఆర్ ఎంత మాటకారంటే ఎంత అబద్ధాలు అంటే మీరు చెప్పండి. మన అసెంబ్లీ రద్దు రోజు మీకు చాలా సేపు టైం ఇచ్చాను సార్. అసెంబ్లీ రద్దు రోజు మీ పత్రికా సోదరులు ప్రెస్ మీట్ లో ఒక మాట అడిగినారు మీ అక్రిడిటేషన్ కార్డు మా విలేకరులు ఏంది అని చెప్పంటే ఏమయ్యా సుప్రీంకోర్టులో కేసు అది అయితే అదే అది అని చెప్పి చెప్పినాడు. సుప్రీంకోర్టులో కేసు ఎప్పుడే అది కూడా అడిగిన లాస్ట్ టైం అంటే మీతో కూడా జర్నలిస్టులకు కూడా అబద్ధాలు చెప్తే జర్నలిస్టులకు కూడా అబద్ధాలు చెప్తారా? ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా అది అసత్యమని జర్నలిస్టులకు ఇచ్చిన హామీ అసత్యమా? అబద్ధమా? ఇంకా ఇప్పుడు
మనం ఎలక్షన్ లోకి వెళ్తున్నాం, ఎలక్షన్ వెళ్ళినప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ మాదిరి వినిపించుకోవడం తప్పలేదు, వినిపిస్తుంటది చెప్తారు. మీరు ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని పార్టీలు కలయిక అయినా కూడా, మీ ఈ రోజు సర్వే చూస్తారు మొత్తం కలిసినా కూడా టిఆర్ఎస్ పార్టీ పర్సంటేజ్ కూడా రావట్లేదు. లాస్ట్ వర్డ్ కేసీఆర్ గారు, వాళ్ళు నిన్నమండి కేసీఆర్ గారు కాకతీయ కాలువ రీడిజైన్ చేస్తా అన్నాడు. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, పాట ఖమ్మం జిల్లా, పాట కొద్ది మీద కూర్చున్నది వస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఎస్ఆర్ఎస్పి, సెకండ్ ఎస్ఆర్ఎస్పి కాలువలు తగ్గి ఉన్నాయి. 8 లక్షల ఎకరాలు సాగు కావాలి, తగ్గున్నాయి. దేవాదుల కింద 6.5 మొత్తం 14.5 లక్షల ఎకరాలకు కాలువలు తప్పి సార్ టైం ఇచ్చిపోయింది సార్. నాకు లేదు, మరొక సందర్భంలో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వైణు గోపాల్ గారు మీరు చెప్పిన దాకా దీనికి ఒక రూపాయి కేటాయించలేదు. ఓకే, ఒక ప్రాజెక్ట్ కొత్త స్టార్ట్ చేయలేదు, ఒక రూపాయి కేటాయించలేదు. పాయింట్ క్లియర్ అయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వేణు గోపాల్ గారు, నరేష్ గారు, చలమారెడ్డి గారు అండ్ సతీష్ గారు చర్చల పాల్గొని వేదికలతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్ గా టైం చాలా ఎక్సెస్ అయిపోయింది కూడా ఈరోజు, ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి సమాధానాలు రావాల్సిన అంశాలు చాలా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పుడు మూకుమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళి టీఆర్ఎస్కి సంబంధించిన వైఫల్యాల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందని చూడాలి. మైండ్ గేమ్ మాత్రం చాలా సీరియస్గానే టీఆర్ఎస్ నుంచి వస్తున్నట్టుగా కనబడుతోంది. 105 మంది అభ్యర్థుల ఖరారు విషయంలో ఇంకా బీఫామ్ చేతికొస్తే గానీ ఏది నిర్ధారణకి రాలేని పరిస్థితుల్లో ప్రస్తుతం అభ్యర్థుల్ని ఆశాభుల్ని ఉంచడంలో టీఆర్ఎస్ అధినేత ఒక రకంగా సక్సెస్ అయ్యారు. కానీ ప్రజల్లోకి వెళ్లే టైంలో ప్రజలు ఎలా తీర్పునిస్తారనే అంశానికి సంబంధించి టీఆర్ఎస్ భవితవ్యం ప్రజలే నిర్ణయిస్తారు. చూస్తూనే ఉండండి భారత్ చూడే, దేశం కోసం.